తెలంగాణ వ్యాప్తంగా బడిగంట మోగింది కొన్నాళ్ళుగా కరోనా విలయతాండవంతో ఆన్లైన్ క్లాసులకు పరిమితమైన విద్యార్థులు పాఠశాలలు పునః కావడంతో మళ్ళీ బడిబాట పట్టారు జయశంకర్ జిల్లాలో కరోనా కట్టడి చర్యలు తీసుకుంటూ ఆయా పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల్ని రీఓపెన్ చేశాయి కరోనా కారణంగా దాదాపు పదహారు నెలల నుంచి మూతపడ్డటువంటి పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి హైకోర్టు ఆదేశాలతో గురుకులాలు రెసిడెన్షియల్స్ మినహా మిగతా పాఠశాలలన్నీ తెరవాలని ప్రభుత్వం ఆదేశించడంతో జయశంకర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి కోవిడ్ నిబంధనలని అనుసరించి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కరోనా కట్టడి చర్యల్ని తీసుకున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని ఖచ్చితంగా బడికి పంపాలని పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తేవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో పాఠశాలలకు రాని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు బోధించేందుకు కూడా ఏర్పాటు చేశారు ఇక ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించి మాస్కులు తప్పనిసరిగా ధరించడం భౌతిక దూరం పాటించడం శానిటైజర్ వంటివి వాడాలని విద్యార్థులకు జాగ్రత్తలు చెప్తూనే పాఠశాలల యాజమాన్యాలు కూడా తగు చర్యలు తీసుకున్నాయి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మొదటి రోజు అరవై శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ మందల రవీందర్ రెడ్డి తెలిపారు ప్రత్యక్ష తరగతులకు వచ్చే వారి కోసం కరోనా కట్టడి చర్యల్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని వారి కోసం ఆన్లైన్ తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు మరి ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలల పునఃప్రారంభం అనే దిశగా ప్రభుత్వ ఆదేశానుసారంగా మా పై అధికారుల ఆదేశానుసారంగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు డియో గారి ఆదేశానుసారంగా మరి మా పాఠశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఈ పాఠశాల ప్రారంభించే కంటే ముందు అన్ని రకాల మరి కరోనా కోవిడ్ నైన్టీన్ జాగ్రత్తలు తీసుకొని మరి క్లీనింగ్ అయితేనేమి శానిటైజేషన్ అయితేనేమి అదేవిధంగా క్లాస్ రూమ్స్ మొత్తం మరి బెంచెస్ గిట్లా హైపోక్లోరైడ్ కొట్టడం కానీ అదేవిధంగా పాఠశాలలో చెత్తా తొలగించడం కానీ ట్యాంక్స్ అన్నీ కూడా క్లీన్ చేయించడం కానీ మరి మిడ్ డే మీల్స్ రూమ్ను కూడా క్లీన్ చేయించడం కానీ ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా గత వారం రోజు నుంచి మున్సిపల్ సిబ్బంది సహకారంతో అదేవిధంగా మా ఉపాధ్యాయు ఉపాధ్యాయుల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల మొత్తం సుందరీకరించడం జరిగింది ఈరోజు మరి మొట్టమొదటి రోజున మాకు మూడు వందల నలభై ఐదు మంది విద్యార్థులు ఉన్నటువంటి మా భూపాలపల్లి మండలంలోనే ఎక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి ఏకైక పాఠశాల మా పాఠశాల అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం ఇందులో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈరోజు అటెండ్ కావడం జరిగింది మరి వాళ్ళకు కూడా కోవిడ్ నిబంధనల మేరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు తప్పనిసరి మెయింటైన్ చేస్తూ శానిటైజ్ అనేది మరి కొట్టి లోపలికి పంపించడం జరిగింది వాళ్ళు కూడా సెల్ఫ్ శానిటైజ్ అవి తీసుకొచ్చుకోవడం జరిగింది బాటిల్స్ మరి విద్యార్థుల తల్లిదండ్రులకు నేను కోరేది ఏంటంటే ఈరోజు ఏదైతే మేము పాఠశాలను ఆఫ్లైన్ ద్వారా ప్రారంభిస్తున్నామో దానికి అనుగుణంగా అందరికి కూడా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి చర్యలు కూడా అన్ని తీసుకోవడం జరిగింది ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు కూడా మిడ్ డే మీల్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం మరి అన్ని రకాల సౌకర్యాలను కల్పించిన సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను మరోసారి కోరేది ఏంటంటే ఎలాంటి భయానికి లోను కాకుండా మీ పిల్లలను జాగ్రత్తగా ఉంటూనే జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే మరి శానిటైజేషన్ చేసుకుంటూనే ఆఫ్లైన్ ద్వారా విద్యా బోధన చేస్తూ ఉన్నాం మీరు తప్పకుండా నిర్భయంగా పిల్లల్ని పంపవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆన్ ఆఫ్లైన్లో రానటువంటి విద్యార్థుల తల్లికి కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా లెసన్ వినే వారికి కూడా మాటకుని చేయడానికి మా స్టాఫ్ సిద్ధంగా ఉన్నది కాబట్టి వాళ్ళ ఇష్టానికే వదిలిపెడుతూ పేరెంట్స్ పంపే వాళ్ళకు చదువు చెప్తాం పంపని వారికి ఆఫ్లైన్ ద్వారా విద్యను ఆన్లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లోనూ మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం పెద్దగా కనిపించలేదు విద్యార్థుల తల్లిదండ్రులలో ఉన్నటువంటి పలు రకాల అపోహలు భయాల వల్ల మొదటి రోజు పిల్లల్ని తల్లిదండ్రులు ఎక్కువగా పంపించలేదని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు తగు జాగ్రత్తలు పాటించుకుంటూ విద్యార్థుల్ని పాఠశాలకు పంపించినట్లయితే కరోనా మహమ్మారిని పారదూరడమే కాకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయొచ్చని వారు కోరుతున్నారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్ మళ్ళీ అన్ని తరగతులకు కూడా స్కూల్ రీఓపెనింగ్ చేయడము చాలా సంతోషకరమైనటువంటి విషయము ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం కాలం పాటు నుంచి దాదాపు ప్రతీ విద్యా సంస్థ కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ వస్తుంది కానీ ఈ ఆన్లైన్ క్లాసుల ఫీడ్బ్యాక్ మనం చూసినట్టయితే కొంత ఏదో కొంత లోపం ప్రత్యక్ష తరగతులకి పరోక్ష తరగతులకి ఎంతో కొంత డిఫరెన్స్ పిల్లలతో ఎక్కువ టీచర్లు సమయాన్ని కేటాయించలేకపోవడము డైరెక్ట్గా వాళ్ళు ఒకరినొకరు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ అటువంటివి ఉన్నా కూడా త్వరగానే క్లారిఫై చేసుకునే అవకాశం లేకపోవడము చాలా దురదృష్టకరము సో ఎలాగో చివరికి ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మనకి ప్రత్యక్ష తరగతులు ఉండడం చాలా అభినందనీయం గౌరవ తల్లిదండ్రందరికీ తెలియజేయడం ఏమనగా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ టీచర్లు కానీ మీ యొక్క పిల్లలకి పూర్తి సంరక్షణ కల్పించడం అనేటువంటి మా బాధ్యత ఇంటి దగ్గర ఉంటే మీరు ఎంత వాళ్ళని బాధ్యతగా వాళ్ళని చూసుకుంటారో అంతే బాధ్యతగా స్కూల్ ప స్కూల్కి అప్పగించినప్పుడు మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ టీచర్లు అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి గౌరవ తల్లిదండ్రులందరూ కూడా ఇంకా మన చిన్నారుల యొక్క బంగారు భవిష్యత్తుకి అడ్డుకట్ట వేయకుండా వాళ్ళని తగు జాగ్రత్తలతోటి స్కూల్కి పంపించి వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్యను అందించి వారికి బంగారు భవిష్యత్తును అందించవలసిందిగా మనవి చేస్తున్నాం సో ఇక్కడ మన పిల్లలు కూడా స్కూల్కి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్సింగ్ తప్పకుండా పాటించాలి మాస్క్ అత్యవసరమైతే తప్ప తీయకుండా ఉండేలాగా చూసుకోవాలి ఎవరు వాటర్ బాటిల్స్ వాళ్ళే తెచ్చుకోవడం చాలా ఉత్తమం వాష్రూమ్స్ అవి వాడిన తర్వాత బాగా వాటర్ స్ప్రే చేయడం టైం టు టైమ్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము ఇతరుల బ్యాగులు కానీ ఇతరుల వస్తువులు కానీ ముట్టుకోకపోవడము ఎవరు లంచ్ బాక్స్ జనరల్గా మనకి స్కూల్ అంటే ఏంటంటే పిల్లలు లంచ్ టైంలో లేకపోతే స్నాక్స్ అటువంటి షేర్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంటారు ఈ యొక్క కరోనా గడ్డుగాల పరిస్థితులలో ఎవరు లంచ్ వాళ్ళే ఎటువంటి షేరింగ్ లేకుండా ఎవరు స్నాక్స్ వాళ్ళే తీసుకునేలాగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఒక పక్కన మేనేజ్మెంట్ సైడ్ ఇంకో పక్కన పేరెంట్స్ సైడ్ మరియు విద్యార్థుల పక్కన ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే తప్పకుండా ఈ యొక్క కరోనాని మనం అరికట్టి విద్యార్థులకి మంచి విద్యను అందించడానికి సహకారం అందించాలని మనం చేసుకుంటున్నాం ఇదిలా ఉంటే పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ మొదటి రోజు పెద్దగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి కనబరుస్తారా లేదా అన్నది వేచి చూడాలి కరోనా మహమ్మారి అన్ని రంగాలపైన ప్రభావం చూపించినటువంటి విషయం తెలిసిందే ముఖ్యంగా విద్యారంగం పైన కూడా కరోనా మహమ్మారి తీవ్రమైనటువంటి ప్రభావం చూపించడం వల్ల మరి విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమైనటువంటి పరిస్థితి నెలకొంది అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు పునఃపారంభించుకోవచ్చని తెలిపడంతో జైశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా తెరుచుకున్నాయి ముఖ్యంగా మొదటి రోజు కావడంతో విద్యార్థుల హాజరు శాతం పెద్దగా లేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ స్ట్రెంత్ చూసినట్లయితే కనుక మొదటి రోజు అరవై శాతం మంది విద్యార్థులు మొదటి రోజు హాజరైనట్లు పాఠశాలలు పునపారంభమైన తర్వాత విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల యాజమాన్యం చెప్తుంది ముఖ్యంగా పాఠశాలలకు సంబంధించి ఇప్పటికే కరోనా కట్టుదిట్టమైనటువంటి చర్యల్ని పాఠశాల యాజమాన్యాలు చేపట్టాయి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి ఏదైతే ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అదేవిధంగా అధికారుల సమన్వయంతో పాఠశాలలకు సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా కరోనా కట్టడి చర్యలో భాగంగా ఏదైతే తరగతి గదుల్ని శానిటైజ్ చేయడంతో పాటు పరిసరాల్ని పరిశుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలు జరిగాయి ఇక ఈరోజు సెప్టెంబర్ ఒకటి కావడంతో ఈరోజు పాఠశాలలు పునపారంభమయ్యాయి అయితే మొదటి రోజు కావడంతో విద్యార్థులకు సంబంధించి ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఒకంత భయాందోళన కూడా నెలకొన్నాయి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పంచి ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులను మరి పాఠశాలలకు పంపాలా లేదా అనేటటువంటి మీమాంసలో సందిగ్ధతలు ఉండడం వల్ల మరి విద్యార్థులు పాఠశాలలకు పెద్దగా రాలేకపోయారు అదే విధంగా చూసినట్లయితే గనక మరోవైపు డెంగ్యూ లాంటి ఫీవర్ వైరల్ కేసులు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అది కూడా ఒక మరి పాఠశాలలకు సంబంధించి విద్యార్థులను పంపించడంలో అది కూడా కాస్త కారణమైందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఏదైతే సాయంత్రం వరకు కూడా ఒక సందిగ్ధత నెలకొంది హైకోర్టుకు సంబంధించి తీర్పు వల్ల మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఒక స్పష్టత అనేది రాలేదని చెప్పుకోవచ్చు అయితే పాఠశాలలు అనేది మరి వారం రోజుల తర్వాత తెచ్చుకోవచ్చు అని ఆ తర్వాత మళ్ళీ పాఠశాలలు తెరుచుకోవచ్చు ముఖ్యంగా గురుకులాలు కావచ్చు అదేవిధంగా ఏదైతే హాస్టళ్లను మినహాయించి పాఠశాలలు తెరుచుకోవచ్చని ప్రత్యక్ష తరగతులు నిర్వహించవచ్చని మరి హైకోర్టు కూడా తీర్పునివ్వడంతో ఈరోజు పాఠశాలలు అయితే తెరుచుకున్నాయి ఇక విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే పాఠశాలల యాజమాన్యాలు మాత్రం కరోనాకు సంబంధించినటువంటి కరోనా కట్టడి చర్యలు అయితే చేపడుతున్నాయి కట్టుదిట్టంగా విద్యార్థులకు మరి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో ముఖ్యంగా చిన్నారులకు సంబంధించి మరి మాస్కులు ఏ విధంగా ధరించాలి అదేవిధంగా శానిటైజ్ ఏ విధంగా వాడాలి మరి భౌతిక దూరాన్ని ఏ విధంగా పాటించాలనేటటువంటి తదితర వివరాలన్నింటినీ కూడా పిల్లలకు అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్తున్నారు అదేవిధంగా పాఠశాలల తరఫున కూడా కట్టుదిట్టమైన కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సూచిస్తూ ఉన్నారు ఏదైతే హైకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఆన్లైన్ క్లాసులకు సంబంధించి విద్యార్థులు వినేటటువంటి ఆన్లైన్ క్లాసులు కూడా వినే వెసులుబాటు ఇప్పుడు ఉంది కాబట్టి మరి వాళ్ళకు బలవంతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు లేదు కాబట్టి మరి ఆన్లైన్ క్లాసులు వినేటటువంటి విద్యార్థులకు కూడా తమ తరపున ఆన్లైన్ తరగతులను అందించడానికి ఇక్కడ పాఠశాల యాజమాన్యం సిద్ధంగా ఉందని కూడా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అయితే చెప్తున్నాయి అయితే విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నటువంటి భయాందోళన సంబంధించి కరోనా తాడ్వే ముప్పు గురించి ఈ భయాందోళన అన్నింటినీ కూడా మరి పారదోలినట్లయితే ఇంకా పాఠశాలలకు సంబంధించి ప్రత్యక్ష తరగతులకు సంబంధించి హాజరు శాతం ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి వారి భయాన్ని పారదోలాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు అధికారులు అదేవిధంగా పాఠశాలల యాజమాన్యాలపై కూడా ఉంది జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్ ఆర్బీ న్యూస్